హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మనసు పొరల్లో రచయిత పిఎల్ఎన్ మంగారత్నం గారు పది రోజుల క్రిందట సుజాత ఫోన్ చేసి నాగార్జునసాగర్లో వచ్చే నెల రెండవ శనివారం ఆదివారం కలుపుకొని గెట్ టుగెదర్ మీట్ ఏర్పాటు చేశాం నువ్వు రావాలి ఇంకొక రోజు సెలవు పెట్టి మూడు రోజులు పర్మిషన్ తీసుకొని రా అంది తను చెప్పినట్లే ఆ రోజుకి సాగర్లోని హిల్ కాలనీకి చేరుకున్నాను చిన్ననాటి తలుపులన్నీ నెమరవేసుకుంటూ ఇంటర్మీడియట్ వరకు నేను చదువుకుంది అక్కడే ఆ పైన అక్కడ కాలేజీ లేకపోవడంతో చదువు నిమిత్తం ఊరు వదిలిపెట్టవలసి వచ్చింది నలభై ఏళ్ళ తరువాత మళ్ళీ చిన్నప్పటి స్నేహితుల్ని కలుసుకోవటం కోసం బయలుదేరాను ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే మంచో చెడో బయటకు వెళ్ళిన వాళ్ళు ఆ హడావిడి ప్రపంచానికి అలపడిపోయి ఆ వరబడిలో కొట్టుకుపోతారే కానీ స్తబ్దుగా కాలం కదలనట్టుండే సాగర్కి మళ్ళీ వచ్చి ఉండాలని అనుకోరు ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ కట్టడం పూర్తయిపోవడంతో పెద్దగా పనులు లేవు అభివృద్ధి అసలే లేదు ఎప్పుడో గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇళ్ల రంగులు వెలిసిపోయి బెల తెలపోతూ గతకాలం వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి అంతకంతకు ఉద్యోగస్తులు తగ్గిపోలు ఖాళీగా ఉండిపోవడంతో ఇరవై ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంటిని సొంతంగా ఇచ్చేశారు హక్కుదారులకి ఇంటి స్వరూప స్వభావాలను మార్చే వీలు లేదు అందుకే ఎలా ఉన్న ఊరు అలాగే మిగిలిపోయింది బయట ప్రపంచం జాతీయ రహదారుల వెంట జట్ వేగంతో దూసుకుపోతూ బహుళ అంతస్తులు ఆకాశహార్మాన్లను ఆకాశం వైపు తలెత్తి చూస్తుంటే సాగర్లో మాత్రం అలాంటి దృశ్యం కనిపించదు వాణిజ్యం వ్యాపారం అంటే అస్సలు తెలీదు అయితే వానాకాలంలో కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరినప్పుడు దిగువ ప్రాంతాల పంట భూములకు నీరు అందించటం కోసం నీటిపారుదల శాఖ వాళ్ళు ప్రాజెక్ట్లో ఉన్న అన్ని గేట్లు పైకెత్తేస్తారు అప్పుడు కృష్ణమ్మ పరవలు తొక్కుతూ పైనుంచి కిందకి దూకుతుంది నీరు మెరుగు అన్నట్టుగా అది ఎంత వేగంగా కింద పడుతుందో మళ్ళీ అంతే వేగంగా పైకి లేస్తుంది తెల్లటి పాలనొరగల మెత్తటి దూది పింజల చూడ మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం ప్రాజెక్ట్కి ఆవలి వైపున కొండల నడుము రిజర్వాయర్లలో కనచూపు మేర విస్తరించిన జల సంపద సముద్రాన్ని తలపింపజేస్తుంది ఆ మనోహర దృశ్యాలను చూడటానికి ఎక్కడెక్కడి వాళ్ళు సాగర్కి చేరుకుంటారు తెలుగు రాష్ట్రాలు వేరైపోవడంతో ఒకప్పుడు మాది అనుకున్న ఊరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది ఏదో అడ్డుతెర వేసినట్లు ఇప్పుడు అది మా ఊరు కాదా అనిపించేలా మా కోసం విజయ్ విహార్లో రూములు బుక్ చేశారు మా వాళ్ళు అప్పట్లో విహార్లో చాలా సినిమాలు షూటింగ్లు జరిగేవి దానికే పేరు మార్చింది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ తెల్లారిన తరువాత ఒక్కొక్కరు బ్రేక్ఫాస్ట్ కోసం మా పక్కన శంకర్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి చేరుతున్నారు చెబితే తప్ప ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోయాను ఒక్క సుజాతతను తప్ప బహుశా తను ముందుగా ఫోన్లో మాట్లాడినందుకేమో నాకు బాగా గుర్తుండిపోయింది సుజాతతో మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి నా రెండు కళ్ళు మూసి నేనెవరో చెప్పుకో చూద్దాం నేనెవరో చెప్పుకో చూద్దాం అంది కంటితో చూసిన వాళ్ళనే గుర్తుపట్టలేకపోతుంటే కళ్ళు మూస్తే ఇంకేం గుర్తుపడతాను నోటికొచ్చిన పేరు చెప్పాను నిరాశపడింది నిర్మలా రాణి నలభై ఏళ్ళ తరువాత కలిసిన నన్ను అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు పద్మావతి జ్యోతి ఎలిజబెత్ పద్మ మురళీధర్ మహాదేవన్ లక్ష్మి రామకృష్ణ ఇంకా ఇంకా వాళ్ళందరూ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు కలిసిన వాళ్ళే నేను మాత్రం ఇదే మొట్టమొదటిసారి అందరినీ శంకరే పరిచయం చేస్తున్నాడు గెస్ట్ హౌస్లో దిగింది మొదలు చిన్న చిన్న అవసరాలకి చేదోడు వాదోడుగా ఉన్నాడు మా శ్రీవారితో ఇట్టే కలిసిపోయాడు శంకర్ చిన్నప్పటి నుండి నాకు తెలుసు మా లయంలోనే చివరి ఉండేవాడు వాళ్ళ ఇల్లు వాళ్ళ నాన్న రాజన్న చాకలి అందరి బట్టలు ఉతికేవాడు మా బట్టలు ఉతికేవాడో లేదో తెలియదు కానీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మాత్రం బట్టలు ఉతికేవాడు ఆయన హక్కుగా పిలిపించుకుని మరీ ఉతికించుకునేవారు అక్కడన్నీ గవర్నమెంట్ వారు కట్టించిన క్వార్టర్స్ ఉండడంతో లైన్కి చివరగా మిగిలిన ఖాళీ స్థలంలో తాటాకుల గుడిసె వేసుకుని ఉండేవాడు రాజన్న వాళ్ళ అబ్బాయి శంకర్ చదువులో ముందుండేవాడు అలా ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు ఫారిన్ కంట్రీలో ఉండి ఇప్పుడు బెంగళూరులో స్థిరపడ్డాడు ఏదో ఫామ్ పెట్టి పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు చదువుకునే రోజుల్లో ఎప్పుడు ఏ అబ్బాయితోనూ మాట్లాడలేదు నాకేదో తెలియని బెరుకు అయితే అనుకోకుండా ఓసారి శంకర్తోనే మాట్లాడాను అది అతను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఓసారి రోడ్డు మీద కనిపిస్తే చిన్నగా నవ్వాను అదే పలకరింపుగా భావించి తన చదువు గురించి చెప్పాడు అందుకే సుజాత తరువాత నాకు బాగా గుర్తున్న వ్యక్తి శివశంకరే త్వరగా టిఫిన్లు కానివ్వండి ముందు నాగార్జున కొండ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఎత్తిపోతలు చూద్దాం ఇంకా సేపట్లో సుబ్బారావు కూడా మనతో వచ్చి చేరుతాడు అని చెప్పాడు లతీఫ్ అలా ఎందుకు చెప్పాడో అప్పుడు తెలియలేదు కానీ ఆ తరువాత తెలిసింది మా యాభై అరవై మందికి బ్రేక్ఫాస్టు సుబ్బారావు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్న బస్ స్టాండ్కి ఎదురుగా ప్రాజెక్ట్ హౌస్ నుంచే వచ్చిందని ఇదేమీ తెలియని నేను సుబ్బారావు ఎవరు అని అడిగాను షరా మామూలుగా అక్కడే బాలసుబ్రహ్మణ్యం పక్కనున్న అరవింద్తో అరే ఈ సాగర్ల సుబ్బారావు అంటే తెలియనోడు ఉంటాడా అన్నాడు అతని భుజం మీద చెయ్యేసి సీక్రెట్ చెబుతున్నట్టు అది నన్ను ఉద్దేశించే అన్నాడని ఒక్క పిసరా ఉడుకుమవుతుతనం వచ్చింది అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం మాత్రం నాకు తెలుసునా సుజాత బాగున్నావా బాలసుబ్రమణ్యం అంటే అతను ఎవరో నాకు తెలియకపోయినా సుజాతకు తెలుసు కాబట్టి అతను మా క్లాస్మేటే అనుకున్నా ఫ్రెండ్ ఎలా అయినా ఫ్రెండే ఇక స్నేహితుల మధ్య కోపతాపాలకు తావేది తరువాత కలిసిన సుబ్బారావుని పరిచయం చేశారు ఒకప్పటి మా క్లాసులో చదివిన అబ్బాయి అంటే నమ్మలేకపోయాను ఆ హోటల్లో ఉండే ప్రతి పదార్థం రుచి చూసే అలవాటు ఉందేమో బాణపట్టు వచ్చేసింది వెంటనే గుర్తు పట్టలేకపోయా వాళ్ళు మా ఎదురు లైన్లో ఉన్న నాలుగో ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళమ్మ నాన్న నాకు బాగానే తెలుసు వాళ్ళమ్మ వసుంధమ్మ గారు పిల్లలని ఒరే సుబ్బయ్యా ఒరే చక్రయ్యా అని పిలిచేది అందులో ఆ సుబ్బయ్యే ఈ సుబ్బారావు అని చాలా ఆలస్యంగా తెలిసింది అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నచేటనే ఉండిపోవటంతో ఆడంబరం అన్న మాట అతని దరి చేరలేదు చాలా సాదాసీదాగా ఉన్నాడు అప్పుడే అక్కడికి ఓ టాటా సుమో వచ్చి ఆగింది చూస్తేనే హైదరాబాద్ నుంచి డీకే ఆర్గాడ్ వచ్చాడు అంటూ గుమగూడారు సుమ్ము నిండుగా జనం భార్య పిల్లలు ఇంకా ఇంకా అతను అందరినీ పలకరిస్తూ ఐదు నిమిషాల తరువాత నా దగ్గరకొచ్చి బాగున్నారా అని నన్ను పలకరించాడు ఒక్క నిమిషం విస్మయం చెంది వెంటనే తేరుకొని ముఖానికి నవ్వు పులుముకుంటూ బాగానే ఉన్నాను అన్న అతన్ని గుర్తుపట్టలేనందుకు నన్ను నేను తిట్టుకుంటూ ఎవరు అన్నట్టు శంకర్కి సెన్ చేశాను శంకర్ నవ్వుతూ మన డీకేఆర్ అంటే డి కోటేశ్వరరావు ఇప్పుడు ఈ సాగర్లోనే మన కమలా నెహ్రూ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నాడు త్వరలోనే కాబోయే డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చెప్పాడు కొత్తగా పరిచయం చేస్తున్నట్లు చెప్పడంతో ఆ మాటలకు కోటేశ్వరరావు ముందుకొచ్చి నేను తెలవదా మీకు మనం ఒకటో తరగతి నుంచి క్లాస్మేట్స్ కదా నేనెందుకు గుర్తులేదు మీకు అని అడిగాడు ఆశ్చర్యంగా ఒకటో తరగతి నుంచి క్లాస్మేటా అయినా గుర్తుకు రాలేదు అందుకు చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను ఆ పరిస్థితుల్లో అంతకు మించి ఏం చెయ్యాలో తెలియలేదు ఎందుకు గుర్తులేను నేను అని అంటే ఏం చెప్పను నలభై ఏళ్ళ నా జీవితాన్ని మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు అయినా పట్టు వదలని విక్రమార్కులు మీరు మేము ఒకే లైన్లో ఉండేవాళ్ళం జానకి రామయ్య మాస్టారి గారి పక్కిల్లు మాది ఆ లైన్ చివరనే కదా శంకర్గాడు కూడా ఉన్నది చివరిగా ఉన్న శంకర్ గుర్తున్నప్పుడు మధ్యలో ఉన్న నేనెందుకు గుర్తుండను అన్నట్టు చెప్పాడు అతని మాటలకు మనసు పొర కదిలింది అతని ఆశ్చర్యం నన్ను ఆలోచింపజేసింది మరిచిపోయిన జ్ఞాపకం మనోఫలకంపై ప్రతిఫలించింది జానకి రామయ్య మాస్టారి గారి ఇల్లు నాకు బాగానే తెలుసు మా ఇంటి లైన్లోనే వాళ్ళ ఇల్లు అమ్మ కూరగాయలు తెమ్మన్నా వంట సామాన్లు తెమ్మన్నా మాస్టారి ఇంటి మీదగానే వెళ్ళాలి అయితే మాస్టారి మీద వల్లనైతేనేమి భయం వల్లనైతేనేమి అటువైపు వెళ్ళినప్పుడు మాస్టారి గారి ఇల్లు ఇంటి ముందు వంచిన తల ఎత్తకుండా నడిచేదాన్ని జానకి రామయ్య మాస్టారి గారి పక్కింట్లో మా క్లాస్ అబ్బాయే ఒక అతను ఉండేవాడు పేరు గుర్తుకు లేదు ఎక్కువగా గల్ల చట్టు తెల్లనిక్కలు వేసుకునేవాడు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే అమ్మాయిని కామెంట్ చేసి అలవాటు ఎక్కువ ఓసారి అలాగే ఇంటికి కూరగాయలు తెస్తుంటే వాళ్ళ ఇంట్లోంచి నన్ను చూసినట్లున్నాడు చూసినవాడు ఊరుకోకుండా మరనాడు స్కూల్ ఇంటర్వెల్లో నన్ను చూస్తూ సమయం సందర్భం లేకుండానే పక్కనున్న అబ్బాయితో ఒరే నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను రా ఈవేళ మా ఇంట్లో మునక్కాయ కూరరా అన్నాడు మునక్కాయలు సంచిలో ఎలా పెట్టుకున్నా బయటకు కనిపించే అవకాశంగా తీసుకొని నన్ను కామెంట్ చేశాడు అయితే ఏంట్రా నాకెందుకు చెబుతున్నావు నేను అడిగానా అతనితో కలబడుతూ అన్నాడు ఆ అబ్బాయి ఇంటర్వెల్లో అబ్బాయి అల్లరిగా చిన్న చిన్న ఫైటింగ్లు చేసుకునేవారు ఆ గల్ల చట్ట అతను డైరెక్ట్గా కామెంట్ చేసినా గానీ ఏడవ తరగతి చదువుతున్న నాకు ఆ అబ్బాయిలంటే ఉన్న భయం వల్ల ఏం మాట్లాడలేకపోయాను ఉక్రోషం తన్నుకొచ్చినా అలా చూస్తూ ఉండిపోయాను ఆ అవమానాన్ని ఇంటికి వెళుతూ వెంకటలక్ష్మితో మాత్రం చెప్పుకున్నాను వాడంతే అందరినీ అలాగే అంటాడు అని కొట్టి పారేసింది బహుశా తనకి అలాంటి అనుభవం ఎదురైందేమో ఊర్లో ఏ వైపుకు వెళ్ళినా కలగని కష్టం నాకు మార్కెట్ వైపు గాని కలిగేది ఇంట్లో ఎక్కడుండి చూసేవాడో మరనాడు ఏదో ఒక కామెంట్ అతడి నోటి వెంట వినాల్సి వచ్చేది అందుకే ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం పూర్తిగా తల వంచుకొని నడిచేదాన్ని అంటే మాస్టారి గారి పక్కింట్లో ఉన్న ఆ గల్లచట్ట అబ్బాయి ఇతనే అన్నమాట అప్పుడు చిన్నగా పొట్టిగా ఉండేవాడు ఇప్పుడు చాలా మారిపోయాడు రిటైర్మెంట్కి దగ్గర పడినట్టు తెల్ల జుట్టు మెరిసిన గడ్డంతో కనిపించాడు అతని కళ్ళల్లో నేను గుర్తులేనా అన్న ఆశ్చర్యం నా మనసుని గతంలోకి తీసుకుపోయింది ఆ తరువాత నాన్నగారికి ప్రమోషన్ రావటంతో ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకాస్త పెద్దింటికి విహార్ వైపు మారిపోయాం ఆ తరువాత నేను అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి మారిపోయాను అతను హై స్కూల్లో చేరే క్రమంలో సెక్షన్ మారిపోయి ఉంటాడు ఆ తరువాత చూసినా గుర్తులేదు డీకేఆర్ అనబడే అతని కామెంట్లకు భయపడి అతని వైపు చూడనందుకు ఇప్పుడు పూర్తిగా చేశాడు ఈ రోజున అతని చిత్రం నా మనసులో లేదు నన్ను కామెంట్ చేసిన జానకి రామయ్య మాస్టారి గారి పక్కింటి అబ్బాయిగా మాత్రమే అతను నాకు లీలక గుర్తున్నాడు అది గతం ఆ తెలియని ఆకతాయితనం ఇప్పుడు అతడిలో మచ్చుకుగైనా లేదు ఈరోజు ఎంతో మందికి వైద్య సేవలు అందించే ఓ మంచి డాక్టర్ ఆ కోటేశ్వరరావు వాళ్ళ ఆవిడ మంజుషా కూడా డాక్టరే గైనకాలజిస్ట్ హైదరాబాద్లో పనిచేస్తుంది భర్త స్నేహితుల్ని కలుసుకోవటం కోసం పిల్లలతో సహా వచ్చింది చాలా ఆలస్యంగా పుట్టిన నాలుగేళ్ల పాపని ఎత్తుకోవటం ఆమె వల్ల కావటం లేదు అందుకే ఓ సర్వేట్ను వెంటుకొని వచ్చింది నడకలు నేర్చిన ఆ పాప ఆమె దగ్గర కూడా ఉండకుండా పరుగులు పెడుతుంది పిల్లని ఎత్తుకోలే ఎత్తుకోవటం లేదని మాతో మాట్లాడుతూనే సర్వెంట్పై కోపం తెచ్చుకుంది డాక్టర్ కదా చంటి పిల్లకు ఇన్ఫెక్షన్ సోకుతుందన్న ఆలోచనతో ఏమీ లేని వాళ్ళ పిల్లలు మట్టిలోనే ఆడుకుంటారు వాళ్లకు లేని ఇన్ఫెక్షన్ డాక్టర్ల పిల్లలకే ఎందుకు వస్తుందో పుట్టి పెరిగిన చోటే హెడ్ ఆఫ్ ద హాస్పిటల్గా పనిచేయటం ఒక గొప్ప అదృష్టం ఎంతోమందికి కానీ ఇలాంటి అవకాశం రాదు అని మెచ్చుకున్నాను కోటవేశ్వరరావుని అతను గుర్తొచ్చిన తరువాత చిన్నతనంలో ఉండే భయం పెరుగు ఈ రోజున నాలోని లేవు ఆ సాయంత్రం తిరిగి తిరిగి అలసిపోయాం భోజనానికని సుబ్బారావు హోటల్ దగ్గర ప్రాజెక్ట్ హౌస్కే వచ్చాం అప్పటికే టూరిస్టులతో కిటకిటలాడుతుంది హోటల్ దానికి తోడు మేము వచ్చి చేరాం ఉన్న అరడజను మంది వెయిటర్స్ వడ్డించడానికి ఇబ్బంది పడ్డారు ఎందుకనో కోటేశ్వరరావు భార్య మంజుషా చాలా అసహనంగా ఉంది భోజనం ఏమయ్యా చికెన్ ఫ్రై ఏది ఫిష్ ఫ్రై ఏది సాంబారు చెప్పి ఎంతసేపు అయింది అని గదమాయిస్తుంది ఈ వెయిటర్స్ని తెస్తున్నాం మ్యామ్ అంటూ ఓపిక్గా సమాధానాలు ఇస్తున్నారు వాళ్ళు యజమాని గారి స్నేహితుల్ని చక్కబెట్టాలనుకున్న వీలుండడం లేదు వాళ్లకు వాళ్ళ పాప సాంబార్ లేనిదే అన్నం తినడం లేదు చికెన్ ఫ్రై కోసం సర్వెంట్ ఎదురు చూస్తుంది డ్రైవర్ అలాగే కూర్చున్నాడు కాసేపటి కిందట అటుగా వచ్చిన డీకేఆర్ పైన ఆవిడ విసుక్కుంది ఏదీ టైంకి సర్వ్ చేయటం లేదు అని అరే బాబు మీ మేడం గారికి ఏం కావాలో కాస్త చూడండి జాలీగా ముఖం పెట్టి బతిమాలుతున్నట్లు చెప్పాడు అక్కడే ఉన్న కుర్రాడికి అది అప్పుడు ఇంటర్నేషనల్ సమస్య అతనికి అదే ఇల్లు కాదు ఆమె సమస్యని అతను తీర్చడానికి బయట హోటల్ కారిడార్లో జెంట్స్ అంతా దేని గురించో సీరియస్గా చర్చించుకుంటున్నారు మగవాళ్ళతో పాటు సుజాత నిర్మల కూడా అక్కడే ఉండి నవ్వుతున్నారు ఆ డిస్కషన్స్కి నవ్వులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం కోటేశ్వరరాబే అని తెలిసింది నేను అట్లే చెప్పినారా అయినా మా బాస్ ఊరుకోవటం లేదు రాబాయ్ రేపు మన ప్రోగ్రాం అయిపోయిన తరువాత ఇచ్చి పంపుతున్నా వినట్లేదు మళ్ళీ నేను హైదరాబాద్ రావాలంటా నాకు మాత్రం ఇక్కడ డ్యూటీ లేదా అంటే వినదు తల పట్టుకున్నాడు నువ్వే మీ హాస్పిటల్కి బాస్వి ఇంకా నీకు బాస్ ఎవరున్నారా రెట్టించాడు కాశీ ఇంకెవరు పెళ్లి చేసుకున్నాక మన వెళ్ళాలే మనకి బాసులు వాళ్ళ మాట వింటేనే జీవితం లేకపోతే లేదు తేల్చి చెప్పాడు ఎంతో అనుభవం గడించిన వాడిలా ఈ రోజు పొద్దుగాలే కదా వచ్చింది ఇంతలో ఏం పనిపడింది ఆడవాళ్ళు పట్టుబడితే ఓ పట్టాన వదలరు కదా తన అనుభవం చెప్పాడు నాగార్జున వాళ్ళ అన్నగారి కూతురు ఎల్లుండి వాళ్ళ ఇంట్లో ఫంక్షను ఆ నేను నేనుండాలనా ఆడవాళ్ళ ఫంక్షన్కి నేనెందుకు అంటే వినదు ఎంత కారైతే మాత్రం శ్రమ శ్రమే కదా ఇక్కడ నా డ్యూటీ కూడా నేను చేసుకోవాలి కదా అని వాపోయాడు ఇంతలో రూమ్ ఖాళీ అవటంతో అందరూ ఆ దిశగా నాకు మాత్రం కోటేశ్వరరావుని చూస్తే ఓ వాట్సాప్ పోస్ట్ ఒకటి గుర్తుకొచ్చింది పెళ్లికి ముందు మగవాడి జీవితం సమాంతరంగా ఉన్న రైలు పట్టాలు వంటిదని అది పెళ్ళైన తరువాత రైల్వే క్రాసింగ్లా ఒకదాని పక్కన ఒకటి పరుచుకొని అడ్డదిట్టమైన అల్లికలతో ఉంటాయని ఆ పోలిక అతనికి వర్తిస్తుందేమో అనిపించింది పోస్ట్ అది నేను మాత్రం ఆడపిల్లని ఏడిపించే నీకు తగిన భార్య దొరికిందిలే కోటేశ్వరరావు అనుకున్నా ఆ మరణాడు తిరుగు ప్రయాణంలో ఫ్రెండ్స్ సుజాత లక్ష్మి మిగిలిన వాళ్ళు మా కారు దగ్గరకొచ్చి చేతులూపి వీట్కోలు పలుకుతుంటే కోటేశ్వరరావు కూడా ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు తను మా కారు దగ్గరకు వచ్చి నా వైపు చూస్తూ మమ్మల్ని మర్చిపోకండి అని చెప్పాడు తన వంతుగా ఇంకేం మర్చిపోతాంలే ఇన్నాళ్ళ తరువాత కనిపించి మరీ గుర్తు చేస్తే అందామనిపించింది కానీ జోక్ చేయటానికి సమయం కాదని అలాగే అన్నాను ఆ వయసు అల్లర్లు ఆ వయసువే ఈ రోజున అన్నీ మధుర జ్ఞాపకాలే